హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్ టీవీ. ఈరోజు మనకు పునుగులు తినాలన్నప్పుడు దోసపిండి అవసరం. దోసపిండి లేకపోయినా ఈజీగా తయారు చేసుకునే ఈవినింగ్ స్నాక్స్ చిట్టి పునుగులు తయారు చేద్దాం. వీటిని తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్లో 2 కప్పులు పుల్లటి మజ్జిగ తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 కప్పు బియ్యపు పిండి వేసుకోవాలి. తర్వాత 1 కప్పు మైదాపిండి వేసుకోవాలి. బియ్యపు పిండి మైదాపిండి సమానంగా తీసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుని 4 గంటల సేపు పక్కన పెట్టుకోవాలి. మనం సాయంత్రం తయారు చేసుకోవాలనుకుంటే మధ్యాహ్నం ఈ పిండిని కలుపుకొని పక్కన పెట్టుకుంటే ఈవినింగ్ టైంలో చేసుకోవడానికి వీలుంటుంది. ఇలా 4 గంటల సేపు నానిన పిండిని తీసుకొని దీనిలో 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 4-5 వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిలో నీళ్లు వాడవలసిన అవసరం లేదు. పిండిని పునుగులు వేసుకోవడానికి వీలుగా ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి కావలసిన ఆయిల్ని హీట్ చేసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకొని పునుగులు వేసుకోవాలి. పిండిని చాలా కొంచెం వేసుకుంటే చాలు, ఇవి బాగా పొంగుతాయి. అందుకని చాలా కొంచెం పిండిని వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న పునుగుల్ని మీడియం ఫ్లేమ్లో 2 వైపులా తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని ప్లేట్లోకి తీసుకుందాం. ఈ వేడివేడి చిట్టి పునుగుల్ని అల్లం చట్నీ, ధనియాల కారంతో కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటాయి. దోసపిండి లేకపోయినా ఎంతో ఈజీగా చేసుకునే ఈ చిట్టి పునుగుల్ని మీరు కూడా తయారు చేసి ఎలా ఉన్నాయో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం దీప్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.